మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ కార్తిక్. నేను ఈఎన్టి ఇంకా హెడ్ అండ్ నెక్ ఆంకో సర్జన్ అండి. టీఎక్స్ హాస్పిటల్స్ గ్రూప్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఎడినాడెక్టమీ. ఎడినాడెక్టమీ అంటే ఏంటి అంటే అది ఒక లింఫాయిడ్ టిష్యూ, మన ముక్కు వెనకాల భాగం అంటే నేజోఫారింగ్స్ అని చెప్తామన్నమాట. ఆ వెనకాల భాగంలో కండరాలు అనేది పెరిగిపోతాయి, దాన్ని లింఫాయిడ్ టిష్యూ అని అంటారు. మనకి గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయో ముక్కు వెనకాల భాగంని మనం ఎడినాయిడ్స్ అని అంటాం. అది జనరలీ చిన్నపిల్లలకి అది పెరిగిపోయేసరికి వాళ్ళకి రాత్రిపూట గురక పెట్టడం, మాటి మాటికి కోల్డ్ కాఫ్ రావడం, దాని తర్వాత మౌత్ బ్రీతింగ్ చేయడం, ఆ ఫీచర్స్ వల్ల నీకు ఫేస్లో మొత్తం చేంజెస్ అనేవి వస్తాయి, దాన్ని ఎడినాయిడ్ ఫేసెస్ అని అంటారు. ఇవి గ్రేడ్స్ ఎక్కువ పెరిగే కొద్దీ అంటే గ్రేడ్ 3 అండ్ 4 అంటే మోర్ దాన్ 50-60% బ్లాక్ అయ్యేసరికి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి పర్సిస్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి మళ్ళీ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉండడం వల్ల దానికి ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఇంకా ప్రిడామినెంట్గా ఉండేసరికి మనము సర్జరీ అనేది అడ్వైస్ చేయాల్సి వస్తుంది. ఈ ఎడినాయిడ్స్ అనేవి ఏజ్ గ్రూప్ పెరిగే కొద్దీ ఒక 3 to 4 ఇయర్స్ వరకు పీక్లో ఉంటుంది. దాని తర్వాత 6 to 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కల్లా సబ్సైడ్ అనేది అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇలాంటి ఎడినాయిడ్స్ పెరిగే కొద్దీ సిమ్టమ్స్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే కొద్దీ పిల్లలు ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరలీ అలాంటి టైంలో మనం సర్జరీ అనేది రికమెండ్ చేస్తాం. ఎడినాయిడెక్టమీ అనేది సర్జరీ పేరండి. మనం ఎండోస్కోపిక్గా గైడెడ్గా ఒక చిన్న కెమెరా అనేది పాస్ చేసి నోస్లో కానీ ఓరల్ క్యావిటీలోంచి కానీ మనం ఒక ఎండోస్కోప్ పాస్ చేసి డిబ్రైడర్తో కానీ కోబులేటర్తో కానీ ఎడినాయిడ్ టిష్యూ అనేది రిమూవ్ చేస్తాం. డిబ్రైడ్ కానీ అబ్లేట్ అని చేస్తాం. సో బేసికలీ ఎడినాయిడ్ టిష్యూని బేసికలీ షేవ్ ఆఫ్ అనేది చేసేస్తాం అన్నమాట. షేవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ అండి, ఒక 1 డే ప్రొసీజర్లో జరుగుతుంది. పేషెంట్ ఒకరోజు వచ్చి సర్జరీ చేసుకొని నెక్స్ట్ డే అనేది డిశ్చార్జ్ చేసే ఆప్షన్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సర్జరీ అయిన తర్వాత ఒక 2 to 3 మంత్స్ అనేది దాని మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఒక 2-3 మంత్స్ వరకు ఆపరేషన్ అయిన తర్వాత స్ప్రేస్ అనేది వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.